Hello friends, నా పేరు గాలి సరీష్. మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఏం పన్నా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో చూస్తున్నారు. ఇవాళ మనం ఇండియన్ ఎకనామిక్ మానిటర్ అంటే బేసికలీ ఇండియన్ ఎకానమీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉంది. రిపోర్ట్ తోటి మనం ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. సో ఈ రిపోర్ట్ లో ముందుగా మనకు చెప్పేది ఏంటంటే సెకండ్ కన్సిక్యూటివ్ మంత్స్ మనకి ఏంటంటే కోవిడ్ 19 యాక్టివ్ కౌంట్స్ అనేది మనకి ఈ నెల తగ్గటం మనం చూసాము. సో లాస్ట్ మంత్ మనం జూన్ లో కూడా అదే చూసాము, జూలైలో. సో రెండు నెలలు కంటిన్యూస్ గా మనకి యాక్టివ్ కేసెస్ అనేది కొద్దిగా కంట్రోల్ లో వచ్చింది. మనం ఇండియా విషయం మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ టోటల్ డోసెస్ పర్టికులర్ చూసుకుంటే ఇండియాలో సుమారు ఒక 31 కోట్లు 31 crores ఫస్ట్ డోస్ కంప్లీట్ అవడం జరిగింది. మళ్ళీ ఇంకా 8 crore డోసెస్ అనేది మనుషులకి సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అవుతాం మనం చూస్తున్నాము. సో ఈ డేటా యాజ్ పర్ 17th July మనకి ఇవ్వటం జరిగింది. సో స్పెసిఫిక్లీ మనకి ఈ డేటా ప్రకారంగా మనం చూస్తున్నాము. సో హెడ్ కౌంట్స్ తోటి మనం చూస్తుంటే 6% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఫుల్లీ వ్యాక్సినేషన్ అయింది. 24% ఆఫ్ పాపులేషన్ 1 dose రిసీవ్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ తోటి మనం కంపేర్ చేసుకుంటుంటే అన్నిటికన్నా ఎక్కువగా యూకే పర్సంటేజ్ కవర్ అయింది. సో 54% ఫుల్లీ వ్యాక్సినేషన్ కవర్ చేసుకున్నారు యూకే. సో అదే ఇండియా చూస్తుంటే 6%. బట్ ఓవరాల్గా ప్రపంచంలో మనం కవర్ కంపేర్ చేసుకుంటుంటే ఇండియా అన్నిటికన్నా ఎక్కువగా డోసేజ్ కంప్లీట్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఈ పర్టికులర్ డీటెయిల్లో ఎగ్జిక్యూటివ్ సమరీ, మనం ఓవరాల్ ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి మనం తెలుసుకుంటాము. సో ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి ఎలా, సో ఇక్కడ కొద్దిగా ఒక్కొక్క పాయింట్ తోటి మనం కవర్ చేసుకుందాము. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కింద మనం పవర్ కన్సంప్షన్ చూస్తుంటే మే నుంచి జూన్ తోటి కంపేర్ చేసుకుంటుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఒకవేళ ఈ స్క్రీన్ మీకు కనిపిపోతుంటే నేను కొద్దిగా పెంచ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ పవర్ కన్జంప్షన్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ మనకి ఇంప్రూవ్మెంట్ జరిగింది. అంటే -10 నుంచి -4 అంటే ఇంప్రూవ్మెంట్. సో పెట్రోలియం కన్జంప్షన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే -21 డెఫిసిట్ ఉంటే అది 8% -8% డెఫిసిట్ అవటం చూస్తున్నాము. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూస్తుంటే మే నెలలో మైనస్ మనం చూసాము. సో ఆ ఇంపాక్ట్ మనకు తెలిసిన విషయమే, చాలా వరకు స్టేట్స్లో లాక్డౌన్ పెట్టడం జరగటం వల్ల మనకి మే నెలలో -14 కింద మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ట్రేడ్ యాక్టివిటీస్లో చూస్తుంటే ట్రేడ్ యాక్టివిటీస్లో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ మనకి కరెంట్ డేటా అనేది మనకి అవైలబిలిటీ అనేది లేదు. మర్చస్ గుడ్స్ ఎక్స్పోర్ట్ ఇంకా గుడ్స్ ఇంపోర్ట్ విషయంలో మనం చూస్తుంటే గుడ్స్ ఎక్స్పోర్ట్ ఇంకా ఇంపోర్ట్ రెండింటిలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో లాజిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ఇదిగోండి ఈవే బిల్ జనరేషన్. సో మధ్యలో మే నెలలో కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ అది మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. 29% రైల్వే ఫ్రైట్ మనకి లేటెస్ట్ డేటా అనేది లేదు, బట్ నంబర్ అయితే మనకు కనిపిస్తుంది. JNPT కంటైనర్ ట్రాఫిక్, సో ఈ నంబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే బేసిక్లీ గుడ్స్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేసే డేటా అనేది లాజిస్టిక్స్. సో ఎంత ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్ జరుగుతుంది అది మనకి ఈ లాజిస్టిక్ అనేది చూపించింది. సో ఎయిర్ ఫ్రేట్, ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్. సో ఎయిర్ ఫ్రేట్ అంటే బేసికలీ మనం ఏరోప్లేన్ తోటి గుడ్స్ అనేది పంపించడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అంటే మనుషులు ట్రావెల్ చేస్తారు. సో లాస్ట్ మంత్ తోటి ఈ మంత్ కంపేర్ చేస్తుంటే ఎయిర్ ఫ్రేట్స్ అనేది డెఫిసిట్ ఎక్కువగా లేదు, కానీ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్లో మనం చూస్తుంటే 77% డెఫిసిట్ మనకి కనిపిస్తుంది. అదే రకంగా మనం రైల్వే ప్యాసింజర్స్ దాంట్లో మనం చూస్తుంటే కొద్దిగా ఒక 7% ఫాల్ అయింది, కానీ ఇప్పుడు కూడా డెఫిసిట్ కూడా చాలా సివియర్ డెఫిసిట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయంలో మనం చూసుకుంటుంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చూస్తుంటే ఇయర్ మంత్ ఆన్ మంత్ బేసిస్ మీద మనం ఇంప్రూవ్ అవుతామని మనం చూస్తున్నాము. సో టోటల్ బ్యాంక్ క్రెడిట్స్, టోటల్ బ్యాంక్ డిపాజిట్స్ చూస్తుంటే
డిపాజిట్స్ అనేది క్రెడిట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. సో లేటెస్ట్ డేటా మనకి ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఈ డేటా తోటి మనం కంపేర్ చూసుకుంటుంటే డిపాజిట్స్ అనేది ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు క్రెడిట్స్. సో డెఫినెట్లీ డిపాజిట్స్ వస్తేనే క్రెడిట్స్ కోసం కూడా అమౌంట్ అనేది యూటిలైజేషన్ జరిగింది. సో సెక్టర్ వైజ్ ఇంపాక్ట్ మనం చూస్తుంటే సిమెంట్ ప్రొడక్షన్, మనం లాస్ట్ డేటా మనం అవేర్ చేసుకున్నప్పుడు ఏప్రిల్ -4 చూపించింది, మే నెలలో మనకి లాక్డౌన్ ఉండటం వల్ల -15 చూసాము. స్టీల్ సేల్స్ మే నెల కంపేర్ చూసుకుంటుంటే జూన్లో -6% ప్రాబ్లం ఉంది. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నంబర్ పెరిగింది. సో దానివల్ల మనం కాన్స్టెంట్గా చూడటం కూడా మనం ఏం చూసామంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కోసం. ట్రాక్టర్ సేల్స్లో చూడండి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సో టూ వీలర్ సేల్స్ చూస్తుంటే మే తోటి జూన్ కంపారిజన్ చేసుకుంటుంటే చాలా ఆల్మోస్ట్ 40% రిడక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది బట్ ఆ ప్రకారంగా జరగట్లా. ఫర్టిలైజర్ సేల్స్ చూసినా కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి పాజిటివ్గా 40, 37, 35, 49. సో కాన్స్టెంట్లీ మనం చూస్తున్నాము గ్రోత్ లాస్ట్ 3 మంత్స్ నుంచి. టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పాయింట్ చూస్తుంటే ఇన్సూరెన్స్ అనే ప్రోడక్ట్ బేసిక్లీ చాలామంది తీసుకుంటున్నారు కానీ స్టిల్ అది గ్రోత్ అనేది ఈ పర్టికులర్ సెగ్మెంట్లో లేదు. సో ప్రీమియం నాన్ లైఫ్ గురించి చూస్తుంటే 3% ప్రీమియమ్స్ పెరిగింది. ఫార్మా సేల్స్ చూస్తుంటే 18% మనకి పెరగటం మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీంతో పాటు మాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ చూస్తుంటే జిఎస్టీ కలెక్షన్ పెరిగిందా, పెరగలేదు. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ మనకి కలెక్షన్స్ డౌన్ అవటం మనం చూసాము. జూలై నెలలో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి వేరే డేటా చూపిస్తుంది. సో జాబ్ డిమాండ్స్ 37% బాగుంది. సో జాబ్స్ ప్రొవైడెడ్ 1%. సో డిమాండ్ తోటి జాబ్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అని చూస్తుంటే మైనస్లో ఉండటం చూస్తున్నాము కానీ లాస్ట్ జూన్ డేటా ప్రకారంగా 1% డిమాండ్ అనేది ఫుల్ఫిల్ చేశారు. డెఫినెట్లీ దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ఎన్ని టెండర్స్ ఇప్పుడు దాకా అనౌన్స్ చేశారు 73% యాజ్ పర్ ప్లాన్. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇండియా విక్స్ చూస్తుంటే మనకి -10% రిఫ్లెక్ట్ అవుతుంది. పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ 50 కన్నా తక్కువగా ఉంటే కాంట్రాక్షన్ అంటాము. పిఎంఐ సర్వీసెస్ కూడా చూస్తుంటే 50 కన్నా తక్కువ ఉంటే మనకి కాంట్రాక్షన్లో మనం చెప్తాము. సో డైలీ అదే ఇందాక మనం మాట్లాడుకున్న డేటా తోటే మనం ఇక్కడ చూస్తుంటే డైలీ యావరేజ్ పవర్ కన్జంప్షన్, సో కన్జంప్షన్ పెరుగుతుంది మంచిదే. పెట్రోలియం ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అది కూడా మనం ఇక్కడ అందాలు చూసాము. సో ఐఐపి నంబర్స్ మనం చూస్తున్నాము ఇది తగ్గుతున్నాయి. సో ఐఐపి నంబర్స్ అనేది పెరగాలి. సో 130 యావరేజ్ ఉంది. సో 130 యావరేజ్ ఫర్ 2019. సో 2019 యావరేజ్ చూస్తుంటే 119 ఉండాలి. సో ఇక్కడ 130 ఉండాలి, 117 ఉంది. సో ఇది సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ మనం చూస్తున్నాము. సో ఈ కోర్ ఇండస్ట్రీస్లో మనం చెప్పుకున్నదే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కోల్, క్రూడ్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ మనం చెప్పుకుంటుంటే ఇది ఇంకా డిమాండ్ అనేది కనిపించట్లేదు. మర్చెండైజ్ ట్రేడ్ ఇందాక మనం చెప్పుకున్నాము కదా గుడ్స్ డెఫిసిట్ అనేది ఉంది. సో డెఫిసిట్ అనేది ఏంటంటే ఇంపోర్ట్ ఎక్కువగా ఉంది ఎక్స్పోర్ట్ కన్నా, అందుకోసం మనకి డెఫిసిట్ అనేది మనం చెప్తున్నాం. అంటే డబ్బు ఎక్కువగా బయట వెళ్తుంది, డబ్బు తక్కువగా వస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి నంబర్స్ విషయంలో. సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటే సర్వీస్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్ ఇంపోర్ట్స్ అనేది కంపేర్గా చూసుకుంటే ఆ రకంగా ప్లస్ కనిపిస్తుంది. సో 7% సర్ప్లస్ కనిపిస్తుంది. ఈవే జనరేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇది కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇందాక మనం ఇవన్నీ నంబర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ గుడ్స్ సర్వీసెస్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో డిపాజిట్స్ చూస్తుంటే మంత్ ఆన్ మంత్ బేసిస్ మీద డిపాజిట్స్ అనేది ఎక్కువగా మనుషుల్లో భయం ఉండటం వల్ల మనుషులు ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ వైపై ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నారు. సో గ్యారంటీడ్ రిటర్న్స్కి వెళ్తున్నారు. సో లోన్స్ విషయంలో చూస్తుంటే బ్యాంక్స్ ఆన్ యావరేజ్ సిఏజీఆర్ 5%. చూడైందంత డిఫరెన్స్. డిపాజిట్స్ 10% గ్రో అవుతుంటే క్రెడిట్ అనేది 5% తోటే గ్రో అవుతుంది. సో క్రెడిట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవ్వాలి, లోన్స్ అనేది ఎక్కువగా వెళ్ళాలి. సో యూపీఐ ట్రాన్సాక్షన్ చూస్తుంటే అందరూ గూగుల్ పే, ఫోన్పే, మళ్ళీ పేటిఎం, మళ్ళీ అమెజాన్ పే, ఎయిర్టెల్ మనీ, సో ఇవన్నీ మనం యూస్ చేస్తుంటే ఇవన్నీ యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల
వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్తో చూస్తుంటే ఇదిగోండి 2.8 బిలియన్స్. సో ఇది పర్సంటేజ్ వైజ్ చూస్తుంటే ఇది 2.8 బిలియన్స్ విషయంలో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. సో కన్సంప్షన్ ఆఫ్ లాంగ్ స్టీల్, సో యావరేజ్గా 4.4 మనం చూస్తుంటే, సో లాస్ట్ మంత్కి ఈ మంత్కి 1% డిప్ మనం సిఏజీఆర్ అనేది పెరగాలి. సో సిఏజీఆర్ 1% ఉంది. సో అదే రకంగా ఫ్లాట్ స్టీల్లో కూడా -4% ఉంది. సో డిమాండ్ క్రియేట్ అవ్వాలి ఇక్కడ. సిమెంట్ ప్రొడక్షన్లో కూడా మనం చూస్తుంటే సిఏజీఆర్ కాన్స్టెంట్లీ డిప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ మనం ఇగ్నోర్ చేయలేము. ఫర్ సింపుల్ రీజన్ ఏంటంటే ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసుకుంటుంటే ఒకటి తెలిసేది ఏంటంటే ఈ పర్టికులర్ సెక్టర్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన మనకు వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి సింపుల్గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ జూన్ నంబర్ మనకి బెటర్గా అనిపించింది. సో జూన్ నంబర్స్ బెటర్గా అనిపిస్తుంటే ఇది ఒక రివైవల్ అవుతుంది ఈ పర్టికులర్ స్టాక్స్లో. సో ప్యాసింజర్ వెహికల్ స్టాక్స్ మీరు చూడండి ఏ పర్టికులర్ కంపెనీస్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ నంబర్స్ ఇంప్రూవ్ అయినాయా, సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు స్టాక్ పిక్ అనేది మీరు చేసుకోవచ్చు. టూ వీలర్ సేల్స్ మీరు చూస్తుంటే టూ వీలర్ సేల్స్ కూడా మనకి ఇంప్రూవ్ అయినాయి, సో అది కూడా మంచిది. త్రీ వీలర్ సేల్స్ కూడా మీరు చూస్తున్నారు ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తుంటే ట్రాక్టర్ సేల్స్, సో ట్రాక్టర్ సేల్స్ చాలా ఎక్కువగా డిప్ రైజ్ అవుతుంది 21% సిఏజీఆర్ తోటి కనిపిస్తుంది. సో చాలా మంచి పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కెమికల్స్ కాన్స్టెంట్లీ మనకి ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఫర్టిలైజర్ సేల్స్, సో ఫార్మా రిలేటెడ్ ఫర్టిలైజర్ రిలేటెడ్ కంపెనీస్ ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఆ స్టాక్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అగ్రికల్చరల్ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ పర్టికులర్ స్టాక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇండియన్ కెమికల్ ప్రొడక్షన్ ఇండెక్స్ మీరు చూస్తుంటే ఇక్కడ కూడా మనకు చూడండి. సో ఈ నంబర్స్ అంటే ఎకానమీ అల్లీ డిఫరెంట్ పారామీటర్స్ తోటి ఎకానమీ మనకి మూవ్ అవుతాం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ గవర్నమెంట్ రెవెన్యూస్ ఎక్స్పెండిచర్ చూస్తుంటే తక్కువగా ఉండే ఎక్స్పెండిచర్స్ చూస్తుంటే ఎక్కువగా ఉండే. సో 0.4 అనేది మనకి డెఫిసిట్ కింద కనిపిస్తుంది. సో టోటల్ జిఎస్టీ కలెక్షన్ చూస్తుంటే జిఎస్టీ కలెక్షన్ జూన్ నెలలో డిప్ అవటం మనం చూస్తున్నాము. సో ఆ నంబర్స్ మనకి ముందు కూడా వచ్చినాయి. సో డిమాండ్ చూస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్, సో ఇవన్నీ కూడా నంబర్స్ మనకు కనిపిస్తుంది. కౌంట్ ఆఫ్ టెండర్స్ అనౌన్స్డ్, సో టెండర్స్ పెంచుకుంటా వెళ్తున్నారు. సో సెంట్రల్ ఇంకా స్టేట్ రెండు డెఫినెట్లీ టెండర్స్ ఇంకా పెరగాలి. సో 0.55 అనేది ఉంది. సో 0.5 కన్నా ఎక్కువగా ఉండాలి. 0.45 ఉంది ఇక్కడ కలెక్టివ్గా సెంట్రల్ ఇంకా స్టేట్ గురించి మనం మాట్లాడుకుంటుంటే. సో ఇన్ఫ్లేషన్ నెంబర్ చూస్తుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీరు చూస్తున్నాము. సో ఇక్కడ కాన్స్టెంట్లీ 12.94 నుంచి 12.07 కింద ఫాల్ అయింది. అదే రకంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 6.30 నుంచి 6.26గా ఫాల్ అయింది. సో బేసికలీ ఈ డబ్ల్యూపీఐ ఇంకా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే మీకు డెఫినెట్లీ మీరు కూరగాయల మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో వెళ్తే మీకు ఒక రేట్స్ కనిపిస్తుంది. సో అదే రీటైల్ మార్కెట్లో మీరు కూరగాయలు కొనడానికి వెళ్తే మీకు వేరే ప్రైస్ ఉంటుంది. సో అదే మనకి అన్ని కమోడిటీలో అదే కనిపించింది. సో ఓవరాల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉండటం వల్ల అది ఇండైరెక్ట్లీ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ నంబర్ ఎక్కువగా ఉండకూడదు. ఈ నంబర్ ఎక్కువగా ఉందనుకోండి తర్వాత ఎకానమీకి చాలా కష్టం అయిపోతుంది. సో రేట్స్ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మనకేంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అది మనం చూసాం కూడా డిఫరెంట్ పాయింట్స్లో కూడా మనం చూస్తున్నాము. కంపెనీస్ స్టాక్స్ అంటే వాళ్ళ షేర్స్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ దీనివల్ల ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. సో కమోడిటీ ప్రైజెస్ పెరగటం వల్ల వాళ్ళు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మీద కూడా ప్రైజెస్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. సో రిజర్వ్ బ్యాంక్స్ పాలసీ రేట్ మనం చూస్తుంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ బేస్ రేట్స్ 8.3, రెపో రేట్ 4%, రివర్స్ రెపో మనకి 3.4. సో దాంట్లో ఏం చేంజెస్ లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, సంవత్సరం నుంచి అదే రేట్ అనేది మనం కంటిన్యూషన్గా మనం చూస్తున్నాము. సో బేస్ రేట్ బ్యాంక్స్ వాళ్ళు తగ్గిస్తారు. సో బేస్ రేట్ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 8.6 నుంచి 8.3 కన్నా తగ్గటం జరిగింది. ఎంసీఎల్ఆర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం చూస్తున్నాము. సో రేట్స్ అనేది కాన్స్టెంట్గా
ప్రతి బ్యాంక్స్ ది మనం పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఫారెన్ బ్యాంక్స్ అన్ని కలుపుకుంటే అన్ని మనం చూస్తున్నాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంటే మీకు బెనిఫిట్ ఒకటి ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ మీ ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో తగ్గుతాయి. అదేవిధంగా మీరు లోన్ తీసుకుంటానికి వెళ్తే బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాము HDFC బ్యాంక్ అనుకుందాము ఏదైనా బ్యాంక్లో మీరు హోమ్ లోన్ కోసం వెళ్తే ఇవన్నీ అనుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏంటంటే అక్కడ కూడా మనం తగ్గటం చూస్తున్నాము. సో ప్లస్ లేటెస్ట్గా నేను 2 డేస్ బ్యాక్ నేను SBI బ్యాంక్ వాళ్ళు హోమ్ లోన్ తీసుకుంటే అంటే మీకు ప్రాసెస్ ఫీ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీ దగ్గర నుంచి తీసుకోరు అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. కొద్దిగా మనుషులకి ఎంకరేజ్ చేయడానికి హోమ్ లోన్ తీసుకుంటానికి ముందుకు రండి అని. సో మంత్లీ ఎక్స్చేంజ్ రేట్ చూస్తుంటే ఇక్కడ కరెన్సీ, సో ఒక డాలర్కి మనం ఎంత కరెన్సీ ఇస్తున్నామంటే 73.6 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్గా మనం ఇక్కడ చూస్తుంటే 70.3 దాకా ఉంది మనకు 2019లో. సో 70.3 దాకా మనకి ఉండాలి. ఫారిన్ రిజర్వ్ చూస్తుంటే నెంబర్ 609. సో లేటెస్ట్ అనుకుంటే లేటెస్ట్ డేటా ప్రకారంగా 611 అనేది మనకి ఫారిన్ రిజర్వ్స్ నంబర్ అనిపిస్తుంది. FDIs చూస్తుంటే FDI నంబర్స్ మనకి ఇంప్రూవ్ అవ్వట్లేదు, బట్ 2020 కంపేర్ చేసుకుంటుంటే ఇంకా 20.7 బిలియన్సే ఉంది. సో ఇక్కడ FDI నంబర్స్ రావట్లేదు, బట్ లాస్ట్ 3 మంత్స్ నంబర్స్ మనం చూస్తుంటే కాన్స్టెంట్లీ మనకి FDIs తోటి కూడా మనకి వస్తుంది. సో మే నెలతోటి మనకి లేటెస్ట్ డేటా కనిపిస్తుంది. సో 10.5 బిలియన్స్ మనకి మే నెలలో రావటం జరిగింది. సో మంచి పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. సో FIIs చూస్తుంటే FIIs కాన్స్టెంట్లీ ఏప్రిల్ నెలలో ఎగ్జిట్ అయ్యారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ డెట్ మార్కెట్ నుంచి. అదే రకంగా మేలో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. జూన్లో బయర్స్ ఉన్నారు, జూలై నెలలో కంప్లీట్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. సో నెట్ సెల్లర్స్ కింద మారారు FIIs. మళ్ళీ ఆగస్ట్ నెలలో మళ్ళీ బయింగ్ అనేది మనం చూస్తున్నాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ సెక్టర్స్ తోటి మీకు తెలిసింది ఈ సెక్టర్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ సెక్టర్ స్టాక్స్లో మీరు పాసిబిలీ ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ 50 కన్నా కింద ఉంది, కాంట్రాక్షన్లోనే కనిపిస్తుంది. సర్వీస్ పిఎంఐ 50 కన్నా కింద ఉంది, సో పాసిబుల్ కాంట్రాక్షన్ ఇన్ ద సెక్టర్ చూడొచ్చు కనిపిస్తుంది. రూరల్ కన్జ్యూమర్ సెంటిమెంట్స్ ఇండెక్స్, సో దాంట్లో ఇంప్రూవ్ అవ్వలేదు. అర్బన్ కన్జ్యూమర్ సెంటిమెంట్స్ ఇండెక్స్, సో 47 నుంచి 45 మారింది. సో ఇంకా మనుషులు ఏంటంటే ఖర్చు పెట్టడానికి ముందు రావట్లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి సెక్టర్ వైజ్ ఏ సెక్టర్ 1 ఇయర్లో ఏది పర్ఫామ్ చేసిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు మెటల్స్ అన్నిటికన్నా బాగా పర్ఫామ్ చేసినాయి. టెలికామ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, FMCG, రియాలిటీ ఇవన్నీ అండర్ పర్ఫామ్ చేసినాయి. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ స్టాక్స్ను మీరు ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ఎప్పుడు కింద ఉండవు, ఈ కింద ఉన్నాయి మళ్ళీ పైకి వస్తాయి, మరి మీకు రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ సెక్టర్స్లో కనిపిస్తుంది. సో విక్స్ మనం మాట్లాడుకుంటుంటే 13 కింద ఉంది, సో యావరేజ్గా. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఏఎం గురించి చూస్తుంటే ఓవరాల్గా మనం చూస్తుంటే లాస్ట్ ఈ మంత్ నుంచి ఈ మంత్కి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. 33.1 నుంచి 33.7 లాక్ క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏఎం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో CAGR 18% తోటి పెరుగుతుంది, సో మంచిదే మనం చెప్పుకోవచ్చు. NSE ట్రాన్సాక్షన్స్ డిమాట్స్లో బేసికలీ పర్చేసింగ్లో, సో ట్రాన్సాక్షన్ వాల్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో NSEలో ట్రాన్సాక్షన్ వాల్యూ మీరు చూడండి 1,55 క్రోర్స్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ 150 క్రోర్స్ కనిపిస్తుంది. బట్ CAGR లో మీరు చూడండి BSEలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇండియా గురించి రేటింగ్ అనేది మనం ఇక్కడ చూస్తుంటే, సో రేటింగ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో GDP 7.72 10.5% ఇయర్ ఆన్ ఇయర్, సో అది మనకి చెప్పడం జరిగారు. బట్ మన క్వార్టర్ బై క్వార్టర్ మనం చూస్తుంటే నంబర్స్ అనేది మారటం జరిగింది. సో 10.1 నుంచి ఇక్కడ వాళ్ళు చెప్పినవి అది మనం ఇక్కడ చూస్తున్నాము. ఏప్రిల్ మేలో తగ్గిపోయింది, ప్లస్ స్టిల్ ఇక్కడ మనకి జూన్ జూలైలో మనం నంబర్స్ చూస్తుంటే RBI 10.5% నో చేంజ్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో రివిజన్ అనేది మీరు డౌన్వర్డ్ రివిజన్ చూస్తుంటే చాలా వరకు
కంపెనీస్ అనేది డౌన్వర్డ్ రివైజ్ చేశారు. నోమురా, ఎస్బీఐ, వరల్డ్ బ్యాంక్, ఇక్రా, ఎస్ఎన్పి, ఓఈసిడి, ఫిచ్ ఇండియా గురించి ఇది నంబర్ ఇచ్చారు. బట్ క్రిసిల్, బార్క్లేస్, ఇండియా రేటింగ్స్, ఇంకా ఆర్బీఐ వీళ్ళు స్టడీగా అదే నంబర్ అనే దాని మీదే హోల్డ్ చేస్తున్నారు ఇండియన్ గ్రోత్ విషయంలో. సో ఇది ఇది పర్టికులర్ డేటా ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ మీకు కొద్దిగా మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ అనేది నేను మీకు ఇవ్వాలనుకున్నాను. సో అందుకోసం నేను మీకు ఇవాళ ఈ వీడియో ఎకనామిక్ మానిటర్స్ గురించి చెప్పాను. సో పాయింట్ మనకి మొత్తం దాంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి ఒకటి స్టాక్స్ కాదు, స్టాక్స్తో పాటు మనం ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే నంబర్స్ కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఆ నంబర్స్ మనం తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మనం ఒక డైరెక్షన్లో వెళ్తాము, స్టాక్స్ ఒక డైరెక్షన్లో వెళ్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం లాస్ చేసే ప్రాబబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఉండే ప్రాంతంలో ఆ చుట్టుపక్క ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాంతోపాటు మనం రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన కంట్రీలో ఏం జరుగుతుంది, మనం వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది అన్నీ ఒక్కొక్కటి కలిసి ఉంటాయి కాబట్టి అన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకొని చేసుకోవాలి. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏదైనా డెఫినెట్లీ మీకు ఏదైనా కమెంట్స్లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా వీడియోస్ నచ్చిందా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి మీకు అడిషనల్గా కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.